వాళ్ళ చేత మద్దతు తీసుకుంటారు. అదే వాళ్ళు ఏమైనా ఇబ్బందుల్లో ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోరు. మరొక విషయం సాక్షి అన్న, నేను మీరు హత్య అనంటే చెప్తాను, హత్య ఏం కాదులేను కానీ రాష్ట్రంలో అందరు అనుకునే మాటే సాక్షి అంటే టిష్యూ పేపర్ కింద ఫీల్ అవుతారన్న. ఎందుకంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి గురించి తప్ప ఒక్క వాస్తవం అయితే నేను ఇంతవరకు చూడలేదు. ఒక్క వాస్తవం ఈవెన్ అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు, సాక్షి పేపర్ లో తప్పులు వస్తాయండి, తప్పులు రాసుంటారండి, సాక్షి పేపర్ తప్పులుగా ఉంటుందండి అని చెప్పారు. ఒక నిమిషం, మీకు చిన్నపిల్లడి గారు మీకు తల్లి అవకాశం ఇస్తారు, ఉండండి, మధ్యలో డైవర్ట్ అవుతాము. సో సాక్షి పేపర్ గొప్పదనము, జగన్మోహన్ రెడ్డి గారే అసెంబ్లీలో చెప్పారు కాబట్టి మీరు సాక్షి పేపర్ వెనకేసుకొని రాకండి. సాక్షి టీవీలో కూడా ఏ రోజు ఒక జనసేన అధికార ప్రతినిధి గాని, ఒక టీడీపీ నుంచి కానీ ఎవరైనా స్పోక్స్ పర్సన్ కూర్చోబెట్టి జరుగుతున్న విధానాలపైన ప్రెస్ మీట్లు పెట్టడం కానీ, లేదు జరుగుతున్న విధానాలపైన డిబేట్ ను కండక్ట్ చేయడం కానీ, లేదు హాట్ స్టోరీ కానీ ఏది కూడా కండక్ట్ చేసి నేను చూడలేదు. ఓన్లీ మీ అధికార ప్రతినిధులు, ఆఖరికి యాంకర్ కూడా వైసీపీ తరఫున మాట్లాడతారు, హైలైట్ అండి. ఇప్పుడు ఆయన యాంకరింగ్ చేస్తున్నాడు, నన్ను అడగాల్సిన క్వశ్చన్ నాకేస్తున్నాడు, మిమ్మల్ని అడగాలి మీ క్వశ్చన్ వేస్తున్నాడు, అక్కడ యాంకర్ కూడా ఆ బులుగు మూడు రంగులు పూసుకునేసి మాట్లాడతాడు. సో సాక్షిలో ఎక్కడన్నీ జరిగిందండి, దాని గురించి ప్రజలకు కూడా ఒక ఐడియా ఉంది. కీర్తన్ గారు ప్లీజ్. యా ఇక్కడ వైసీపీ వాళ్ళు మాకు చెప్పే స్థాయిలో లేరు. చిన్నప్రెడ్డి గారు ఇంకొక క్వశ్చన్ అడిగారు, చిన్నప్రెడ్డి గారు క్లారిటీ కూడా కోరుకున్నారు కీర్తన్ గారు. ఈ దాడుల్లో లేదు, ఎలక్షన్ అయినప్పటి నుంచి రిజల్ట్స్ వచ్చిన తర్వాత నుంచి ఇంకా దాడులు పెరిగాయి. లెట్ దెమ్ సార్ ప్లీజ్. చిన్నప్రెడ్డి గారు కొంచెం ఓపిక, దాంట్లో ఎవరైతే దాడుల్లో పరోక్షంగా ప్రత్యక్షంగా పాల్గొన్న వాళ్ళకి నామినేటెడ్ పదవులు ఇవ్వడం జరగదు అనేటువంటి స్టేట్మెంట్ కన్ఫర్మేషన్ విజయ్ గారిని అడిగాను, మిమ్మల్ని అడుగుతున్నాను, ఇవ్వగలరా? పక్కాగా నేను 100% ఒక బాండ్ పేపర్ తీసుకురమని రాసేస్తాను. నిన్న కూడా నేను నాబాబాని మాట్లాడేటప్పుడు, సార్ కొంతమంది వైసీపీలో అరాచకాలు చేసి ఇప్పుడు జనసేన కండువా వేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు, లేదు ఎలక్షన్ కి ముందే జనసేన కండువా వేసుకొని ఆ కేసును తొలగించమని అడుగుతున్నారు అంటే నిర్దాక్షిణ్యంగా అట్లాంటి వాళ్ళని పక్కన పెట్టేయండి అని చెప్పారు నాకు నాబాబు అని. ఖచ్చితంగా అదే మాట చెప్పారు, నిర్దాక్షిణ్యంగా అట్లాంటి వాడిని పక్కన పెట్టండి, మన పార్టీ కండువా వేసుకున్నా కూడా వాడు మనకు వ్యతిరేకంగానూ ప్రజల వ్యతిరేకంగా పనిచేసి అటువంటి వాళ్ళు మన పార్టీకి అవసరం లేదు, ఇప్పుడు వస్తానన్నా తీసుకోకండి, ఫస్ట్ ప్రియారిటీ ప్రజల పక్షాన్ని నిలబడి జనసైనికులు జనసేన వీర మహిళలకే ఉండాలి, ఉంటుంది, అది ఎంతటి వారైనా మీరు వాళ్ళ ఏమైనా తప్పులు చేసి శిక్షించండి అని చెప్పారు. క్లియర్ గా చెప్పారండి నాబాబన్నయ్య. ఇంకా ఒక ప్రధాన కార్యదర్శిగా ఆయన చెప్పాల్సిన మాటల కన్నా ఇంకా వేరే వాళ్ళు ఏం చెప్పాలి నాకు తెలియదు. రైట్ రైట్ రైట్. సో చిన్నప్రెడ్డి గారు వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకి ఇస్తారా అని కాదు, దాని అర్థం అదే కదా సార్, దాని అర్థం చిన్నప్రెడ్డి గారు ఎవరైనా సరే ఈ హత్యాకాండలో గానీ మరణకాండలో గానీ ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ పాల్గొన్న వాళ్ళకి మేము పదవులు ఇవ్వము అనేది మీ పార్టీ ముఖంగా మీరు చెప్పారు. అదే చెప్తున్నాను మీకు, ఆయన చెప్పింది ఏంటంటే అసలు అటువంటి వెళ్ళకమే ఇవ్వద్దండి, మన పార్టీలోకే వద్దు, ప్రజల్ని కండువానే కప్పు అంటున్నారు ఆయన. నువ్వు పదవుల దాకా ఆలోచిస్తున్నావు, మేము తీసుకోవడానికి నిరాకరిస్తున్నాము. సో యు గాట్ సమ్ క్లారిటీ ఐ థింక్ చిన్నప్రెడ్డి గారు. చిన్నప్రెడ్డి గారు, సో ఈ విషయంలో ఒకవేళ గనక ఆ సంఘటన జరిగితే ఖచ్చితంగా అప్పుడు మీరు మాట్లాడొచ్చు, యు ఆర్ యాక్సెసిబుల్, పలానా నియోజకవర్గంలో పలానా వ్యక్తుల మీద ఈ పర్సన్ దాడి చేశారు అందుకనే ఇతనికి ఈ పదవి ఇచ్చారు అని, ఏదైతే గతంలో ఇప్పుడు కూటమి సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు మా చర్లకు సంబంధించిన ఘటనను ఉదాహరిస్తూ మాట్లాడారో ఆ సందర్భం మీకు కూడా వస్తే ఖచ్చితంగా యు ఆర్ వెరీ మచ్ ఇంకా మీకు అసలు ఎక్కువ అవకాశం వచ్చినట్టు ఉంటుంది. సో అప్పుడు దాకా కొంచెం ఈ ఆరోపణలు కాస్త ఆపి జరుగుతున్నటువంటి సందర్భానికి సంబంధించి నేను మిమ్మల్ని చాలా క్లియర్గా అడిగా, ఇది చాలా కాలం సేల్ అయ్యేటువంటి పడవ కాదు, తేలేటువంటి పడవ కాదు, ఇది మునిగిపోయే పడవ అని గతంలో కూటమిగా కట్టక ముందు నుంచి ఒకవేళ కడితే ఎలా అవుతుంది అని ఆరోపణలు చేశారు, కట్టిన తర్వాత ఆరోపణలు చేశారు, నెగ్గిన తర్వాత కూడా ఈ ఆరోపణలు చేశారు. సో అది ఇప్పటికీ అదే మాట మీద స్టిక్ ఆన్ అవుతున్నారా, లేదు వీళ్ళ సఖ్యతను చూసి స్టేట్మెంట్ మార్చుకున్నారా? మొన్న జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారంట, పలానా వ్యక్తి మీదకి అస్సలు వెళ్ళొద్దు, ఆ వ్యక్తిగత టార్గెట్ అస్సలు చేయొద్దు, పవన్ కళ్యాణ్ ఊసెత్తొద్దు అని కొన్ని ఆర్టికల్స్ చూసాం. సో ఇప్పుడు తెలుసుకుని ఏమన్నా ఆ సేల్ అవ్వదు అనేటువంటి స్టేట్మెంట్ ఏమన్నా వెనక్కి తీసుకుంటున్నారా అనేది నేను మిమ్మల్ని అడుగుతున్నా చిన్నప్రెడ్డి గారు. సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక స్టేట్మెంట్ ఎప్పుడైనా ఇచ్చిన తర్వాత ఏదో పేపర్లలో బలానా వ్యక్తి జోలిపోవద్దు, బలానా వ్యక్తి గురించి అనొద్దు అనేటటువంటి పరిస్థితి ఉండదు సార్. ఎవరైనా ఇప్పుడు వాళ్ళ విభాగంలో వాళ్ళు తప్పు చేశారనుకోండి ఖచ్చితంగా ప్రశ్నిస్తాం, వాళ్ళ కార్యకర్తలు తప్పు చేశారనుకోండి వాళ్ళ అధినాయకుడినే ప్రశ్నిస్తాం, ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. దానికోసం వారిని అనకూడదు వీరిని అనకూడదు అని చెప్పేసి సపరేట్ ఇండికేషన్స్ ఇచ్చే వ్యవహారం ఏమి ఉండదండి.
ఈ రోజు కూటమి ప్రభుత్వం సమిష్టిగా పనిచేసి సమిష్టిగా వచ్చింది అని చెప్పేసి వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చినట్టుగా భావిస్తా ఉన్నారు. వాళ్ళు అలానే ఉన్నారు అని చెప్పేసి రాబోయే రోజుల్లో నామినేటెడ్ పోస్టులు అన్ని కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళే తీసుకున్న జనసేన వాళ్ళు మెదలకుండా ఉంటారని, లేకపోతే బీజేపీ వాళ్ళు మెదలకుండానే ఉంటారని. వీళ్ళందరిలో మనుషులు కాదు, వీళ్ళంతా కూడా దైవాంశ సంపూతులు కాబట్టి ఎవరికి ఏది వచ్చినా మిగతా వాళ్ళంతా సర్దుకొని పోతారని. ప్రజలు మనుషులు సార్, మనిషి ఆశ జీవి, పార్టీకి పనిచేసినటువంటి వారికి తగిన గుర్తింపు రావాలని. ఇందాక పార్టీ చైర్మన్ ఇస్తారో ఎవరో కానీ కేర్తర్ గారి కను ప్లస్ తెలుగుదేశం సభ్యులు వారిద్దరికి చైర్మన్ అయితే మన తెలుగుదేశం సభ్యులు కేటాయించడం జరిగింది. ఈ ఎన్ని నామినేటెడ్ పదవులు ఉంటాయి, ఎన్ని ఉంటాయి అనేది దాని పార్టీకి పనిచేసిన వారికి, వారి మంచి సేవల్ని, పార్టీ కోసం గెలుపు కోసం కృషి చేసిన వారిని చూసి ఇస్తే ఎవరు దాన్ని ఆక్షేపించేది ఏం లేదు. ఏదైనా ఇలాంటి మారణ కాండలో కానీ దౌర్జన్య కాండలో కానీ వీటిల్లో పాల్గొన్న వారికి ఇస్తే మాత్రం ఖచ్చితంగా ప్రశ్నించి తీరుతాం. ఖచ్చితంగా ఇదే ప్యానల్ అసెంబ్లీ సాక్షిగా హోంమంత్రి, హోంశాఖ మంత్రి అనిత గారు, ఖచ్చితంగా మేము కూడా వాటన్నిటిని ప్రజల ముందు తీసుకోవాలి. అసెంబ్లీ సాక్షి.